వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ మాసానికైనా సరే దాని పేరు పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రం దగ్గర ఉంటే ఆ నక్షత్రం యొక్క పేరుతో వస్తుంది. ఆ విధంగా చంద్రుడు కృత్తిక నక్షత్రం దగ్గర పూర్ణిమ రోజున ఉన్నటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు. అంటే ఆ నక్షత్రం యొక్క ప్రభావము అత్యధికంగా ఉంటుంది. కృత్తిక నక్షత్రం యొక్క ప్రాధాన్యత అత్యధికంగా ఉండి దాని యొక్క ప్రభావము లోకంలో ఉన్నటువంటి జీవులందరి మీద కూడా ఎక్కువగా ఉండేటటువంటి రోజు కనుక కార్తీక మాసం మొత్తానికి కూడా ప్రధానమైనటువంటి రోజుగా మనము పూర్ణిమ గురించి చెప్పుకుంటూ ఉంటాం. కార్తీక పూర్ణిమ అనగానే మంచి పండు వెన్నెల కురుస్తుంది. ఎందుకంటే మిగిలినటువంటి మాసాల కన్నా శరత్ ఋతువు, అందులోనూ కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల చాలా సాంద్రంగా దట్టంగా అత్యధికంగా ఉంటుంది. కార్తీక మాసంలో చీకట్లు ఎంత దట్టంగా ఉంటాయో వెన్నెలలో కూడా అంత అందంగా ఉంటాయి. ఈ చీకట్లను పోగొట్టడానికి దీపాలు పెడుతూ ఉంటాం. మనకి ఇంతటి వెన్నెలని ఇచ్చేటటువంటి చంద్రుడికి కృతజ్ఞతగా కార్తీక పూర్ణిమ నాడు వెలిగించేటటువంటి దీపాల తోరణాలు, ఎక్కువగా దీపాలు పూర్ణిమ నాడు తులసి దగ్గర వెలిగించేటటువంటి నోములు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కార్తీక పూర్ణిమ రాజు ఏమి చేయాలి అని అంటే ఈ రోజున శివునికి అభిషేకాలు ఎక్కువగా చేస్తారు. అదే విధంగా విష్ణువుకి ప్రత్యేకంగా సహస్రనామ అర్చనలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో చేసినటువంటి పూజలు ఒక రకం, మిగిలిన సమయంలో చేసిన దానికన్నా కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున చాలా శివాలయాలలో శివ పార్వతులకు కళ్యాణం నిర్వర్తించేటటువంటి ఒకనొక సంప్రదాయం అనేది ఉంది. అంతేకాకుండా కళ్యాణం పూర్తి అయిన తరువాత జ్వాల తోరణం అని గడ్డి వెంటలతో తోరణం లాగా కట్టి దానిని వెలిగించి ఆ మంటల కింద నుంచి శివ పార్వతులను ఊరేగించేవారు అనేటటువంటి పద్ధతి కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు కార్తీక పూర్ణిమ రోజున కనిపిస్తూ ఉంటాయి. అన్నింటినీ మించి కార్తీక పూర్ణిమ రోజున చాలా మంది నోములు నోచుకోవటం, ఆ నోములలో ప్రధానంగా దీపాలు వెలిగించి నదులలో వదలడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. అందువలన చాలా ముఖ్యమైనటువంటి రోజుగా కార్తీక పూర్ణిమను మనము పరిగణిస్తూ ఉంటాము. దీని యొక్క ప్రాధాన్యత మనకు తెలియడం కోసమే శ్రీకృష్ణుడు కార్తీక పౌర్ణమి రోజునే రాసలీల నిర్వహించారు. ఈ రోజున వెన్నెలలో ఎంత సమయం ఉండగలిగితే శరీరానికి అంతటి ఆరోగ్యం ఉంటుంది. శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు సంవత్సరం అంతా కూడా రాకుండా మనము వాటి నుండి రక్షించబడతాము అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం కూడా తెలియచెప్తుంది. శ్రీకృష్ణుడు గోపికలందరినీ కూడా రాత్రంతా వెన్నెలలో ఉంచడం కోసమని శ్రీకృష్ణుడు రాసలీల నిర్వర్తించినటువంటి రోజుగా కూడా కార్తీక పౌర్ణమియే. కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క కార్తీక పౌర్ణిమ రోజున పరమశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.